హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వరా కుకింగ్ అండ్ అన్బాక్సింగ్. ఈరోజు మనకి వెజిటబుల్ సలాడ్, ఎంతో హెల్దీ అయినా వెజిటబుల్ సలాడ్ చాలా ఈజీ ప్రాసెస్ ఎట్లా చేసుకోవాలి చూడండి. ఇవి వచ్చేసి క్యాప్సికము, తర్వాత క్యారెట్, ఉల్లిపాయలు, టమాటో, అలాగే కీరదోసకాయ, క్యాబేజ్ ముక్కలు అండి. ఇవన్నీ కూడా ఇంకా మనకి ఏమైనా ఇంగ్రీడియంట్స్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. బీట్రూట్ అని మెయిన్ ఇంగ్రీడియంట్, బీట్రూట్ అని అవి వేసుకోవచ్చు అండి. నచ్చిన వెజిటబుల్స్ అన్నీ మిక్స్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న వాటితో అయితే ఈ సలాడ్ అయితే చేయడం జరుగుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కూడా, మన హెల్త్కి కూడా చాలా మంచిదండి పచ్చి కూరగాయలు తినడం. వీటిలన్నిటిలో కూడా ఒక బౌల్లో తీసుకొని మనం ఉల్లిపాయ కూడా, అట్లాగే ఈ కీరదోసకాయ ముక్కలు వీటిని కూడా యాడ్ చేసేసుకుందాము. టమాటో, అట్లాగే క్యాప్సికమ్ ముక్కలు, క్యాబేజీ కూడా, బీట్రూట్, ఇంకేమైనా మీరు ఎక్స్ట్రా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చండి. చక్కగా నిమ్మకాయ పిండి వేసుకొని తినేవచ్చు. కొంతమంది ఉప్పు లేకుండా తింటానంటే ఇలా తినే వచ్చేసండి నిమ్మకాయ పిండుకొని. లేదు ఉప్పు కావాలి అనుకుంటే కనుక లైట్గా ఉప్పు వేసుకొని తినండి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. మనకి రోజు మనం డైలీ ఇదని తింటే చాలా హెల్దీగా ఉంటామండి. మనకి ఫారినర్స్ వాళ్ళు కూడా మనకి ఎక్కువ హెల్దీగా ఏజ్డ్ లేకుండా కనిపించాలంటే ఇవే డైలీ ఒక మన భోజనానికి ముందు కానీ తర్వాత కానీ ఒక కప్పు డైలీ ఇంటిలో పాటు తింటే చాలా హెల్త్కి మంచిది. ఇది ఒక నిమ్మకాయ మాత్రం ముక్క పిండేసాను చూడండి, అదంతా కూడా, అట్లాగే కొద్దిగా సాల్ట్, అది నచ్చితేనే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి. ఇదంతా కలిపేసుకోండి భోజనానికి ముందు కానీ తర్వాత కానీ, కాస్త తింటే హెల్త్కి చాలా మంచిది మనకి. అంతే అండి, చాలా ఈజీ అయిన వెజిటబుల్ సలాడ్ అండి. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, పుదీనా ఉంటే పుదీనా యాడ్ చేసుకోవచ్చు. నేను మా పిల్లలు కొత్తిమీర అవి ఎక్కువ అడ్డుపడుద్ది అంటారు కాబట్టి స్కిప్ చేశాను నేను. ఇంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్లో వెజిటబుల్ సలాడ్ మనకున్న వాటిలో నచ్చిన వెజిటబుల్ వేసుకొని అలా మిక్స్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలు నిమ్మకాయ పిండుకొని తర్వాత కాస్త సాల్ట్ యాడ్ చేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుంది. అట్లాగే హెల్త్కి చాలా మంచిది కదండి. చిన్నవారి నుంచి ముసలివారి వరకు అందరూ తినచ్చు, ఆరోగ్యంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు, అట్లాగే ఏజ్డ్ గళ్ళు కూడా కనిపించరు డైలీ తింటే కనుక. ఇది మన ఫుడ్లో డైలీ భాగంలో చేసేసుకోవాలి. రైస్ ఎట్లా తింటారో అట్లాగా భోజనానికి కొద్దిగా ముందు కొద్దిగా తిన్నా సరిపోతుంది. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. మన దాంట్లో అన్బాక్సింగ్ వీడియోలు ఉన్నాయి చూడండి.